ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ సింపుల్ హోమ్ మేడ్ గ్రిల్ చికెన్. చికెన్ కర్రీ చేసుకుంటే ఒకలా ఉంటుంది, ఫ్రై చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది, అండ్ ఓవెన్లో పెడితే ఇంకొక టేస్ట్, అండ్ డైరెక్ట్గా కాల్చుకుంటుంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఫస్ట్ లిస్ట్లో చికెనే ఉంటుంది. వెన్ కంపేర్ టు మటన్, సీ ఫుడ్, ఫిష్, దీంతో కంపేర్ చేస్తే చికెన్ లవర్సే చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ రొటీన్గా ఎప్పుడు చికెన్ కర్రీయే కుక్ చేసుకుంటాం, అలా కాకుండా ఇంట్లోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు సింపుల్ గ్రిల్ చికెన్ కుక్ చేస్తాను, వాచ్ ఇట్. కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఫ్రెష్ క్రీమ్, కారం, ఉప్పు, పసుపు, లెమన్స్, బోన్లెస్ చికెన్ అండ్ క్యాప్సికం. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని ఆనియన్ 4 పీసెస్ కింద కట్ చేసి లేయర్స్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికం తీసుకుని క్యాప్సికం కూడా ఆనియన్స్ తీసుకున్న లేయర్ సైజులో క్యాప్సికం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు అండ్ జీలకర్ర, ఈ 4 యాడ్ చేసుకుని థిక్ పేస్ట్ చేసుకోవాలి. మసాలా కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. బోన్లెస్ చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని, నెక్స్ట్ తగినంత కారం 1 స్పూన్ యాడ్ చేశాను, నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా 1 స్పూన్ అండ్ మసాలా పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత నెక్స్ట్ లెమన్, ఒక 1/2 లెమన్ సరిపోతుంది, అండ్ లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్. ఇవన్నీ చికెన్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నెక్స్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న క్యాప్సికం అండ్ ఆనియన్స్ ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్గా అయినా కుక్ చేసుకోవచ్చు. వుడెన్ గ్రిల్ స్టిక్స్ ఆర్ స్టీల్, ఈ రెండు లేకపోతే హార్డ్గా ఉండే కొబ్బరి పుల్ల తీసుకుని దానికి క్యాప్సికం, ఆనియన్ అండ్ చికెన్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి రెడీ చేసుకోవాలి. స్టీల్ గ్రిల్ ప్యాన్ హీట్ చేసుకుని రెడీ చేసుకున్న చికెన్ దాని మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. ఒకవేళ స్టీల్ గ్రిల్ ప్యాన్ లేకపోయినా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టైనా మనం కాల్చుకోవచ్చు, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు 4 సైడ్స్ కూడా బాగా కాలేలాగా అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకోవాలి. తండూరి ఫ్లేవర్స్ అండ్ స్మోకీ ఫ్లేవర్స్ ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు 4 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇంకా మంచి స్మోకీ ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకెక్కువసేపు కాల్చుకోవచ్చు, మీడియంగా కావాలనుకుంటే మీడియంగా కాల్చుకోవచ్చు. క్యాప్సికం, ఆనియన్ అండ్ చికెన్ మంచిగా కాలింది, నేనైతే మీడియంగా కాల్చాను.
టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టే ఉంది. అండ్ చికెన్ ఐటమ్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్. ఫైనలీ సింపుల్ హోమ్ మేడ్ చికెన్ ఫైర్ గ్రిల్ ఈజ్ నౌ రెడీ.